నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో ఈ రోజు మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్ డిస్టిక్ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల యొక్క ప్రస్తుత తరుణంలో ఉన్న వ్యవసాయం పనిముట్లు ఉపయోగాలు వివరిస్తూ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుందో క్షుణ్ణంగా వివరించారు. చెమటాడింది మట్టిలో పూర్వి ఆరు నెలలు వండిస్తే కదా మనకు వచ్చేది. అందుకే జై జవాన్ అంటే దేశాన్ని కాపాడుతుంది. శత్రు దేశాల నుండి మన ప్రజలందరినీ రక్షించాలంటే ఆ చల్లే ఆ మంచుగడ్డలల్లా అక్కడ కాపాడుతుంది. శత్రు దేశాల పాలు కాకుండా మన కుటుంబం బాగుండాలంటే కూడా అక్కడ జవాన్ సరిగా ఉండాలి, లేకపోతే అస్తవ్యస్తమవుతుంది. ఫస్ట్ దేశమే ముఖ్యం మనకు, తర్వాత రైతు ముఖ్యం. మరి రైతుకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఏంటి, మనం పండించిన పంటకు మద్దతు ధర లేదండి. పంట పండించినాక వానాకాలం పండించినాక కుప్పపోయగానే వర్షాలు పడతాయి. అయితే నేను ముక్కనూరులో చూసిన వర్షాలు పడ్డప్పుడు కూడా ధాన్యం ఆరబోసుకోవడానికి లోపల వేడి మిషన్లు పెట్టి ధాన్యాన్ని ఆరబోసారు బాయిలర్. అంటే అది ఒక నాలుగు వారి త్యాగ ఫలితం. అయితే సభ్యులు రావడం ఎట్లవుతారు, దీపం వెలగాలి. దీపం వెలు మరి అట్లా రావాలంటే దానికి మేము కొత్త బిల్లు కూడా కొంచెం ఒక 4000 పెట్టి 200 కరెంట్ బిల్లు మనం నడిపిస్తున్నాం. ఎందుకు అంటే ఇది నడవాలి, మనం ఒక స్టార్ట్ చేయాలి. లీడర్ అంటే వాడు త్యాగం ఉంటేనే లీడర్. ఇప్పుడు మనం ఆడ 10 మందిని కలగాలంటే ఎవరో కూడా త్యాగం చేయాలి, త్యాగం చేయకపోతే కుదరదు. అంటే రైతులల్లా అసెంబ్లీ అయింది ఎందుకంటే మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం యొక్క ప్రథమ వార్షికోత్సవ సమావేశంను పురస్కరించుకొని ఇక్కడ ఈ సంఘ సభ్యులందరూ అదేవిధంగా డైరెక్టర్స్ చైర్మన్స్ అధికారులందరం ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ యొక్క సంఘము ఈ సంవత్సరం కాలంలో జరిగిన ప్రోగ్రెస్ని మనము అవలోకనం చేసుకుంటూ రాబోయే రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇటు సభ్యులను మొబిలైజ్ చేయడంలో కానీ వ్యాపారం నిర్వహించడంలో కానీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ఇవాళ ఇక్కడ మేము సమావేశంలో చర్చించుకుంటున్నాము. అదేవిధంగా మిగతా సంఘాలతో, మిగతా ఎఫ్పిఓ సంఘాలతో కూడా కలిసి ఏ విధంగా మనం వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు అనే దాని మీద కూడా చర్చిస్తాము. ఎందుకంటే ఇక్కడ సేఫ్ ఫుడ్ ఫెడరేషన్ రైతు ఉత్పత్తుల సమాఖ్యతో కూడా ఈ యొక్క మనాదర్శ సంఘం అనేది సభ్యుగా ఉన్నది. సో ఈ సేఫ్ ఫుడ్లో ఈ మనాదర్శతో పాటు ఇంకా 100 సంఘాలు సభ్యులుగా ఉన్నారు. సో ఈ సంఘాలన్నీ కూడా వితిన్ ద సమాఖ్యలో ఏ విధంగా ఇన్పుట్లు తగ్గించుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క ఇన్పుట్ అంటే పెట్టుబడి తగ్గించాలా, లాభం చేకూర్చాలి, మంచి ధరకు రైతుకు అమ్మించగలగాలి. అదేవిధంగా ఇలాంటి సంఘాలను సుస్థిరంగా వ్యాపారం చేసుకునే దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది థ్యాంక్ యూ. మన చింతకుంట గ్రామంలో మన ఆదర్శ ఎఫ్పిఓ యొక్క జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క జనరల్ ఆ రకంగా ఈ యొక్క ఎఫ్పిఓ ద్వారా రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావడం, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను అభివృద్ధి చేయడం అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తాం. ఆ రకంగా మా సభ్యులు, మా డైరెక్టర్లు అందరూ కూడా కృషి చేస్తారని తెలుపుతూ ముగిస్తున్నాను.